చనిపోయిన వాళ్ళు తిరిగి పుట్టడం మనం సినిమాలో చూస్తూ ఉంటాం. అలాంటిది నిజంగా జరిగితే అది ఒక ఆశ్చర్యమే. అలాంటి ఒక రియల్ స్టోరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్లకు దయ్యాలు, భూతాలు, గ్రాంతరవాసులు అంటే ఏలియన్స్, వింతలు, టైం ట్రావెల్ వంటివి బాగా నచ్చుతాయి. చాలామంది వాటిని నమ్ముతూ అదే ప్రపంచంలో ఉండేందుకు ఇష్టపడతారు. కొంతమంది అయితే మరో అడుగు ముందుకేసి తాము భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకున్నామని, ఇంకొందరైతే ఏలియన్స్ మమ్మల్ని ఎత్తుకెళ్లారని చెబుతూ ఉంటారు. ఇవన్నీ మనం రోజు వినే విషయాలే. వీటిని చాలా వరకు కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకునేది మాత్రం 70 ఏళ్ళుగా మిస్టరీగా ఉండిపోయింది. పరిశోధకులు సైతం దీనికి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇదొక నమ్మలేని, నిజంగా జీర్ణించుకోలేని అంశంగా ఉండిపోయింది. సైన్స్కి అందని విషయాలు కూడా ఉంటాయని చెబుతూ ఉంటారు కదూ, అలాంటి విషయాలకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 24% మంది చనిపోయిన వారు తిరిగి పుడతారని నమ్ముతారు. దీని ఇంగ్లీష్లో రీఇన్కార్నేషన్ అంటారు. మన తెలుగు సినిమాల్లో ముసలి వ్యక్తి చనిపోయిన వెంటనే అదే ఇంట్లో బిడ్డ జన్మించినట్టుగా ఏడుపు వినిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తే తిరిగి పుట్టాడని పెద్దలు చెప్పేస్తారు. దానికి మనం కూడా ఎటువంటి లాజికల్ క్వశ్చన్స్ వేయకుండా యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే ఈ కేసులో మనం లాజిక్ అడగాల్సిందే, ఎందుకంటే దీనిపై గత 70 ఏళ్ల కిందే ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. దీనికి ఎవరు కూడా ఇప్పటి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అందుకే ఇది మిస్టరీగా మారిపోయింది. అదే పోల్లాక్ సిస్టర్ మిస్టరీ కథ. అసలు ఎవరి పోల్లాక్ సిస్టర్స్? వీరి కథ మిస్టరీగా ఎందుకు మారింది? అసలు వీరితో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో గాయ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. పంతొమ్మిది ఇద్దరు ఇంగ్లీష్ అక్క చెల్లెలు ఉండేవారు. వారి పేర్లు జోయన్నా ఫోల్లాక్, ఈమెకు 11 సంవత్సరాల వయసు. రెండవ ఆమె జాక్వెలిన్ పోల్లాక్, ఈమెకు 6 ఏళ్ల వయసు ఉంటుంది. ఇద్దరు ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. అక్కడి వరకు మనకు ఎటువంటి డౌట్ లేనట్టే. కానీ 7 ఏళ్ల తర్వాత ఈ పిల్లల తల్లికి మళ్ళీ కవలలు పుట్టారు. ఇక్కడే మిస్టరీ మొదలైంది. ఆ పిల్లల పేర్లు గిలియన్, జెన్నిఫర్. ఇద్దరు ఆడపిల్లలే. పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. కాస్త మాట్లాడడం వచ్చాక అసలైన టెన్షన్ మొదలైంది. ఒకరోజు ఈ ఇద్దరు పాపలు ఆడుకుంటూ వాళ్ళ అమ్మకి ఒక పర్టికులర్ బొమ్మ కావాలని, దాంతో ఆడుకుంటామని చెప్పారు. ఆ విషయం విని తల్లి ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు చనిపోయిన పిల్లలు కూడా సేమ్ అదే బొమ్మను అడిగేవారు. ఈ విషయం విన్నాక తల్లి కాస్త షాక్ అయినా, పిల్లలన్నాక బొమ్మలు ఆడడం సహజమేనని సరిపెట్టుకుంది. కాకపోతే ఒకరోజు ఆ ఇద్దరు పిల్లలు చనిపోయిన పిల్లల ఫోటోలు తీసుకుని ఇది నువ్వు, ఇది నేను అనుకుంటూ నవ్వడం మొదలుపెట్టారు. అనుకోకుండా తల్లి ఆ విషయాన్ని గమనించింది. ఆ విషయాన్ని చూసి తల్లి ఒక్కసారిగా షాక్ అయింది. పరిగెత్తుకుంటూ ఆ పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళ వైపు చూసింది. దాంతో ఆ ఇద్దరు పిల్లలు అమాయకంగా తల్లిని చూస్తూ ఏమైందమ్మా అని అడిగారు. దాంతో ఆ తల్లికి ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంది, వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే వారి నుంచి ఆ ఫోటోను తీసుకుని దాచేసింది. ఈ ఇద్దరు పిల్లల ప్రవర్తన రోజు రోజుకి వారి తల్లిదండ్రుల్లో ఆశ్చర్యాన్ని పెంచసాగింది. ఎందుకంటే వారు చేసే పనులు, చెప్పే మాటలు, వారి కోరికలు, ఆలోచనలన్నీ అంతకుముందు చనిపోయిన ఇద్దరు పిల్లల్ని పోలి ఉంటున్నాయి. అది ఎలా సాధ్యమో వారికి అర్థం కాలేదు. పోని దీని గురించి ఎవరికైనా చెబుదామా అంటే నమ్మరని వారికి తెలుసు. ఇలా డైలమాలో ఉన్న సమయంలో ఒకరోజు ఆ ఇద్దరు పిల్లలు స్కూల్ దగ్గర ఒక ప్రదేశాన్ని తల్లికి చూపించారు. అమ్మానికి ఇది గుర్తుందా, ఇక్కడే అక్క నేను స్కూల్ అయిపోయాక కలుసుకునే వాళ్ళమని చెప్పారు. అది విన్న అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతం గురించి ఆ తల్లికి చనిపోయిన పిల్లలకు మాత్రమే తెలుసు. ఆ విషయం ఈ ఇద్దరు పిల్లలకు, అది కూడా స్కూల్కి వెళ్ళని పిల్లలకు ఏ విధంగా తెలుసో ఆమెకు అర్థం కాలేదు. కేవలం అంతేకాదు, వారు చదువుకున్న స్కూల్ని కూడా ఆ తల్లికి వాళ్ళు చూపించారు. కేవలం అక్కడితో అయిపోలేదు. రోడ్డుపై ఏదైనా కారు వెళ్తుంటే ఆ పిల్లలు ఉలిక్కి పడేవారు. అది తమ వైపే వచ్చేస్తుంది అనేవారు. ఇవన్నీ చూసి పేరెంట్స్కు ఒక నమ్మకం కలిగింది. చనిపోయిన బాలికలే మళ్ళీ పుట్టారని ఫిక్స్ అయిపోయారు.
ఇక ఈ పిల్లలకు 5 ఏళ్ళు వచ్చేదాకా క్రమక్రమంగా వారి గతాన్ని మర్చిపోసాగారు. దాంతో వాళ్ళు అందరిలాగా జీవించడం మొదలుపెట్టారు. దాంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఇక్కడే అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. ఉదాహరణకు 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు తమ గత జన్మ గురించి ఎలా చెప్పగలిగారు? ఎలాంటి ఆధారాలు లేకుండానే వాళ్ళు ఇవన్నీ ఎలా వివరించగలిగారు? ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు. దీనిపైన అనేక మానసిక శాస్త్రవేత్తలు రీసెర్చ్ కూడా చేశారు. అందులో ప్రధానమైన వారు డాక్టర్ ఇయాన్ స్టీఫెన్సన్. ఈయన ఈ విషయంపైన బాగా పరిశోధన చేశారు. ఈయన తరచూ పునర్జన్మలపై పరిశోధన చేస్తూ ఉంటారు. వేల కేసులను చూశారు. 14 కేసులపైన ఒక బుక్ కూడా రాశారు. ఈ 14 కేసుల్లో కూడా తాను ఖచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని చెప్పారు. వాటిలో పొల్లాక్ సిస్టర్స్ కథ కూడా ఉంది. ఒకవేళ పునర్జన్మలే నిజమనుకుంటే అది ఏ విధంగా సాధ్యమవుతుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అందుకే ఇలాంటి విషయాలన్నీ మిస్టరీగా మిగిలిపోయాయి. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఇది పునర్జన్మను తీసుకున్న పొల్లాక్ సిస్టర్స్ గురించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే పునర్జన్మలు ఉన్నాయా? పునర్జన్మలు ఉంటే అది ఏ విధంగా పాసిబుల్ అవుద్ది? మీరు ఎప్పుడైనా పునర్జన్మ తీసుకున్నామని చెప్పే వ్యక్తుల్ని కలిశారా? మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్లో షేర్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్.